రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందరెడ్డి ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతు నాయకులు అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. వేల్పూర్లోని స్వర్గీయ సురేందరెడ్డి స్మృతివనంలో పుష్పాంజలి ఘటించారు. అనంతరం వేల్పూర్ ఎక్స్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన చివరి శ్వాస వరకు రైతుల సంక్షేమం కోసమే ఆరాటపడిన గొప్ప నాయకుడు స్వర్గీయ వేముల సురేందరెడ్డి అని ప్రముఖ రైతు నేత కోటపాటి నరసింహనాయుడు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా వేముల ప్రశాంత్ రెడ్డి రైతుల కోసం చెక్ డ్యాం నిర్మించి ప్యాకేజ్ 21 ద్వారా కాళేశ్వర జలాలు రప్పించి బీడి భూములను పచ్చని పైరులతో కలకల్లాడేలా చేశారని పలువురు కొనియాడారు. తండ్రి ఆశయాలను తన కుమారుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆయనకు ఎప్పుడు వెన్నంటి ఉంటామని వారు స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలో జెండా బాలాజీ జాతర సందర్భంగా పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన గారి జీవనరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవనరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆర్మూర్ జెండా బాలాజీ ఆలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించాలని తెలిపారు. రెండోసారి ఆశీర్వదించారు, గొప్పగా ఆశీర్వదించారు, మూడోసారి వచ్చారు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు రేపటి నుంచి పని చార్జేసుకోవాల్సిందిగా 25 కోట్ల రూపాయలు చేయడం చెప్తా ఉన్నారు. ఫస్ట్ టెండర్ ఇవ్వండి, రేపే 10 లక్షల రూపాయలతో ఈ యొక్క గురి మంచిగా వృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి మరుగు శర్మ గారు ఒక ఎన్ని వర్గాలు ఒక ఇచ్చాం, ఇంకా మరి వారికి కూడా ఇస్తామని చెప్పి సంగతిస్తాం. ప్రతి సంవత్సరం ప్రమాణం కొనసాగుతుంది చేస్తుంది క్లాస్ తెలుసు. కాబట్టి మేము కూడా ప్రతి జెండా పండుగ కోసం ఇక్కడ ఉన్న పంతులందరూ కూడా మరి ధూప దీప నైవేద్యం దాదాపు అయితే ఇంకా కూడా వారి కురిస్తామని చెప్పి సందర్భంగా పనిచేస్తాము. మరి వెళ్ళిపోయిన జాగ్రత్తతో పాటు దాని యొక్క నిర్మాణం కు 10 లక్షల రూపాయలు ఇస్తాం. ఈ జెండా యొక్క టెంపుల్ కు 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేస్తున్నామని చెప్పి సందర్భంగా సిరికొండ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిజామాబాద్ ఆర్టీఓ రాజేందర్ కుమార్ సిరికొండ మండల తహసీల్దార్ రవీందర్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ రాజేందర్ కుమార్ పలు గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్ సందర్శించి బిఎల్ఓలకు పలు సూచనలు చేశారు. సిరికొండ మండలంలోని 2 రూట్స్, రూట్ నెంబర్ 25, రూట్ నెంబర్ 26లోని 16 పోలింగ్ స్టేషన్లను సందర్శించి మౌలిక సదుపాయాలను పర్యవేక్షించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో బిఎల్ఓ వారి పనులను నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక శిబిరాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రజలు సదుపాయం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు తప్పనిసరిగా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. సిరికొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సవరణలో భాగంగా ఈరోజు
mana Nizamabad Rural 018 niyojakavargamlo special campaign day undi danlo bhaganga ee roju Sirikonda mandalamlo rendu routes lo 25 route number 25 route number 26 polling station lo 16 polling station lanu visit cheyadam jarigindi antaru kuda BLO lu present ayyaru memu cheppina vidhanga vallu gramalallo వచ్చిన వారి దగ్గర నుంచి ఫామ్ 6 కలెక్ట్ చేయడం జరిగింది అట్నే ఫామ్ 8 కూడా కలెక్ట్ చేసిండు అలాగే ఈ సందర్భంగా అన్ని పోలింగ్ స్టేషన్లో ఏఎంఎఫ్ బిఎంఎఫ్ పరిచయించడం జరిగింది టోటల్గా 16 పోలింగ్ స్టేషన్లు మొత్తం మన మైలారం తర్వాత పందిమడుగు తర్వాత ఆర్టికల్ చిమ్మేపల్లి అట్నే పాకాల తూంపల్లి కొండాపూర్ తర్వాత హుస్సేన్నగర్ ఇవన్నీ కూడా గ్రామాలు ఇవాళ వెళ్ళి ఆ యొక్క పోలింగ్ స్టేషన్స్ స్కూల్స్లో సౌకర్యాల గురించి కూడా పరిశీలించడం జరిగింది దాదాపు అన్ని స్కూళ్ళలో ఆల్మోస్ట్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి పిఆర్ఓలను కూడా ఇంకా ఫ్రీక్వెంట్గా రేపటి నుండి గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరిగి అర్హులైనా అంటే 1/10/2023 వరకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ మధ్య కాలంలో చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి అలాగే డబుల్ ఓట్లు ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఫామ్ 7 ద్వారా ప్రాపర్ ఎంక్వైరీ చేసి డెత్ అయితే డెత్ సర్టిఫికెట్ తీసుకొని అవి ఎన్క్లోజ్ చేసేసి ఇంటి వారి నుంచి కూడా స్టేట్మెంట్ బుక్ చేసేసి ప్రాపర్ వెరిఫికేషన్ చేసి డెత్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే తొలగించాలని వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి సమక్షంలో కొండాపు గ్రామం నుండి బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు సిరికొండ మండలం కొండాపు గ్రామం నుండి భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకుని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి సమక్షంలో బీజేపీ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో జగన్ శ్రీనురాజు రాములు రవి దుర్గయ్య కాశన రాములు బక్కన్న గణేష్ రాజు సాగర్ గణేష్ ప్రవీణ్ ఎండి సలీం సుమన్ స్వామి అన్వేష్ రాకేష్ శేఖర్ ఇక్బాల్ వినయ్ రాజు ప్రభాకర్ మైపాల్ భరత్ గౌడ్ రవి సుమన్ సుమారు 100 మంది సభ్యులు ఉన్నారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి రాజేంద్ర ప్రసాద్ నరేష్ రమేష్ లింగం సుమన్ జీవన్ తదితరులు పాల్గొన్నారు ఆర్మూరు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ప్రజలు స్వాధీనం చేసుకోవాలన్నారు
Election Commission adesan saranu ipur jarige pratyeka voter list savarana dantlo mukhyanga ninna ee roju special campaign days ani pettaru aa special campaign days lo prati voter aa ketainchina polling kendraniki vachi akkada voter list sambandhita PLO gari daggara అందుబాటులో ఉంటాయి ఆ ఓటర్ లిస్ట్ లో చూసుకొని పేరు సరిగా ఉందా లేకపోతే వయసు గాని ఇతరత్ర ఏ వివరాలు గాని ఫోటో గాని సరిగా ఉందా అని చూసుకోవాలి ప్లస్ ముఖ్యంగా కొత్త ఓటర్స్ 18 సంవత్సరాలు 1 10 2023 కు 18 సంవత్సరాలు నిండిన వ్యక్తులందరూ ఫామ్ 6 లో ఓటు నమోదు చేసుకోగలరని ముఖ్యంగా విన్నపం ఇకపోతే వేరే పోలింగ్ స్టేషన్లో కానీ వేరే దగ్గర ఉన్న వాళ్ళు ఫామ్ 8 లో నమోదు చేసుకుంటే ప్రస్తుత నివాస స్థలం పోలింగ్ స్టేషన్లోకి మారుస్తారు మరి ఎవరైనా చనిపోతే లేకపోతే వెళ్ళిపోతే వారిని చనిపోయిన వాళ్ళే ముఖ్యంగా వాళ్ళ డెత్ సర్టిఫికెట్లను వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ పోలింగ్ సెంటర్లో ఉన్న బిఎల్ఓ దగ్గరికి వస్తే ఆ సంబంధిత ఫామ్ ఇప్పించుకొని వారి సంతకం తీసుకొని అదే సర్టిఫికెట్ ఇంట్లో చేసి అవి డిలీట్ చేయబడతాయి మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ముఖ్యంగా కొత్త ఓటర్గా నమోదు చేసుకున్న యువతి యువకులందరికీ విజ్ఞప్తి సిరికొండ మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ భారత జాగృతి కన్వీనర్ మల్లెల సాయి చరణ్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నిరుద్యోగుల కోసం మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జిల్లా బీఆర్ఎస్ యువ నాయకులు దర్పల్లి జలిపిడేసి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఈ నెల 29వ తేదీన నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు కావున నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారత జాగృతి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని అలాగే యువతి యువకులకు సమాచారం అందించి పెద్ద ఎత్తున హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు కావున యువతి యువకులు పెద్ద ఎత్తున హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ యూత్ కో కన్వీనర్ విక్కీ మండల కన్వీనర్ జయనంద్ కో కన్వీనర్ నరేష్ రమేష్ నరేష్ దాస్ బద్రి రాఘవులు తదితరులున్నారు నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ భారత జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మరియు ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ సార్ గారు అలాగే జిల్లా యువ నాయకులు దర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగనన్న గారు మరి నిరుద్యోగుల కోసము ఇటీవల ఏర్పాటు చేసిన ఆ నిజామాబాద్ ఐటీ హబ్లో ఉద్యోగాల కోసము నిరుద్యోగ యువతి యువకుల కోసము మెగా జాబ్ మేళా ఈ నెల 29న నిజామాబాద్ పట్టణంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు అక్కడ నిర్వహిస్తున్నారు మరి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిరుద్యోగులు యువతి యువకులు ఈ జాబ్ మేళలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి భారత జాగృతి తరఫున తెలియజేస్తున్నాము అలాగే నిజామాబాద్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు అలాగే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారత జాగృతి నాయకులు మరి గ్రామ గ్రామాల నిరుద్యోగులకు ఈ జాబ్ మేళను విస్తరింపజేసి అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొనేలా చేయాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాము ఆర్మూరు పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ప్రభాస్ యోజన ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు
మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి బాబురావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగి మరో 4 రాష్ట్రాల్లో ఎమ్మెల్యే ప్రవాస యోజనలో 17 రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు వారం రోజుల పాటు పర్యటిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లెగంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. ₹16,500 టీచర్ పోస్టులను డిఎస్సి ద్వారా వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ పిడిఎస్యు నాయకులు డిమాండ్ చేశారు.
ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకు సుమారుగా 23,000 పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి మీటింగ్లో ఆయన 13,000 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ ఈ ఎలక్షన్ టైంలో కేవలం 5,000 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని రిలీజ్ చేశారు. ఇక్కడ మనము జిల్లా వైజ్గా చూసినట్లయితే ఒక్కొక్క విద్యార్థికి 0 పోస్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఎంతో మంది పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. కావున ఇక్కడ రాష్ట్రంలో చదువుకునేటువంటి ప్రతి విద్యార్థులకి న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. లేకపోతే పిఎస్సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తాం.